జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. డియర్ వారియర్స్, ఒకటే నిమిషం టైం ఇచ్చిండు, 53 సెకండ్లలో కంప్లీట్ చేస్తా. నరేష్ అన్న పరిచయం చెప్పన్నా, నా అనుభవాన్ని చెప్పనా? మీరు ఏది చెప్తే అదే. నా అనుభవాన్ని చెప్పమంటారా? 10 సంవత్సరాల వయసులో ఇంట్లోకించి కాలు బయట పెట్టినా మరి టైం ఎక్కువ అవుతుంది, కానీ అయినా 53 సెకండ్లే. ఏ వ్యక్తి ఎప్పుడు ఎట్లా ఎంత చెప్పినా మారడు. 101% ఘటన సంఘటన కంపల్సరీ జరగాలి. ఎన్నో 20 రూపాయల నోట్లు ఖర్చు పెట్టుంటా, ఎన్నో 20 రూపాయల నోట్లు ఖర్చు పెట్టుంటా, లక్షలు కూడా ఖర్చు పెట్టుంటా, కానీ ఒక్క 20 రూపాయల నోటు నాకు యాద ఉంటుంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు గంగల పైశల్యంకి ఒక 20 రూపాయల నోటు తయారు చేసి జాతర పోతా అని చెప్పి అడవిలోకించి నడుచుకుంటూ పోయేటప్పుడు ఆ 20 రూపాయల నోటు జేబులోకించి పోతే ఆ ఘటన ఈరోజు వరకు యాద ఉన్నది. 80 సంవత్సరాల వయసు వచ్చి చనిపోవడానికి రెడీగా ఉన్నా ఆ రోజు ఆ వ్యక్తి మాట్లాడేది ఆ నార్మల్ డేస్ వేల రోజులు పోతే 80 సంవత్సరాలు అంటే దరిదాపు ఎంతనో అయితే నాకు హిసాబులు తెలియ కితాబులు తెలియ. అరే గానాడు నేను బతికి బయటపడ్డరా, అరే గానాడు గాడు కొట్టిండురా. అందుకోసమే మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఇందులో వాస్తవంగా చెప్తున్నా, మీరు గుండె మీద చేసుకోండి, సార్ ఇటు సైడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాఫ్ట్గా బతికే వాళ్లకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. ఏదన్నా సంథింగ్ ఏదన్నా ఒకటి చేయాలనుకున్న వాడికే ఎదురవుతుంది, ఆ ఎదురైన వాడే మారి ఈ మన సమాజంలోకి వస్తాడు. అవునా కాదా? అవునా కాదా? ప్రతి ఒక్కరికి మార్పు తీసుకురావాలనుకునే ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు అవమానింపబడతాడు. అటువంటి అవమానాలు నేను 100 భరించిన 100 100. నేను మరీ ముఖ్యంగా బీసీలలో ఉట్టి భరించినట్టే ఇంకా మీరు నమ్మండి. 20 రూపాయల నోటు కోసం అంత కష్టపడ్డోని ఆ సంఘటనలు నన్ను మహేంద్ర వరకు తీసుకొచ్చి ఒక్కరోజు 630 కిలోమీటర్లు నడిపించిన నరేష్ అన్న, చెప్పు నువ్వే. April 14 నాడు హైదరాబాద్ టు నెల్లూరు నాన్ స్టాప్ నడిపిన, పోయినాయి కాళ్ళు పోయినాయి చేతులు పోయినాయి నడుము పోయింది, కానీ ఆపలే. అదెందుకు? సంఘటన ఘటన సంఘటన ఘటన కసి అవి మాత్రమే మనిషిని మారుస్తాయి, వేరే మార్చాయి అన్న నిమిషం టైం అయిపోయింది. జై భీమ్ జై ఇన్సాన్, జై భీమ్ జై ఇన్సాన్. చెప్పాలా మరి నరేష్ అన్నతో పరిచయం చెప్పనా? అన్న పరిచయం చెప్పనా? అన్న నీ పరిచయం చెప్పనా? ఇగో చూడులిపోయి, నేను రైస్ మిల్ కట్టే బిజీలా ఉన్నా, నాకేం తెలుతలేదు. నేను రోజుకు దరిదాపు 7, 6, 4 ఛాయలు తాగుతా. రైస్ మిల్ కాడ కుక్క లెక్క పనిచేసిన, పనిచేసి బస్టాండ్లోకి వచ్చిన. అరే అంటే గ్రామాలలో ఎన్మీస్ ఉంటారు కదా, తెలుసు కదా, నేను ఉంటుంది కాదు, మళ్ళీ ఎంపీటీసీ కానీ అయితే ఎంపీటీసీకి ఇంకా శత్రువులు ఎక్కువ ఉంటారు, సర్పంచ్కు ఎంపీటీసీలకు శత్రువులు ఎక్కువ ఉంటారు, యాదించుకోరులు ఎప్పుడు. సరే మీ ఓన్ని ఫుల్ కొట్టినట్టు తెలుసా? మా ఓడంటే వర్రా, మా ఓన్ని ఓడి కొట్టినరా, మీ ఓన్నే పలాను బాగా ఎంపినట్టన బట్టే. వాస్తవంగా అన్న పేరు తెలియదు, నన్ను నిన్ను ఎవరు పరిచయం చేయలేరు మనల్ని. నా పక్కకు ఉన్న ఉపసర్పంచ్ కానీ అడిగిన, అరే మనోన్ని కొట్టిండ్రు మనోన్ని కొట్టిండ్రు అంటారు, వాడు ఓర్రా ఏమోనే బావా, నాకు కూడా తెలియదు అనమాట. సరే పీక్ అనుకోండి, ఆ క్యాండిడేట్ మళ్ళా వెనకాల నుంచి ఇగో దిమాకు పైసల మీద నోడికే పైసలు కనిపిస్తాయి, ఉట్టోడికి కనిపించాయి, మీ ముందట్నే తీసిన 5 రూపాయల బిల్ల వెనకాలకి వచ్చి మళ్ళా చెప్తుండు, బైరి నరేష్ను అయ్యప్ప స్వాములు కొట్టినట అని అన్న. నిజంగా ఆ బైరి నరేష్ అన్నదే తెలుసు నాకు శబ్దం, ఇంకోటి ఏం తెలియదు. మా భార్య ఈయనే ఉన్నది, అరే ఈయన నమ్మున్నట్టు లెక్క ఇయ్యాలా లేవేంది అంటది. చూసుకుంటా చూసుకుంటా తలిగిన అన్నకు ఫోన్ కాల్స్ వస్తాయి, 100 ఫోన్ కాల్స్ వస్తే 95 ఫోన్ కాల్స్ ఎట్లుంటాయంటే మీరు వినరు ఆ మాటలు నేను చెప్పా, ఇంటానే ఓపుకున్నదా అయినా చెప్పా. నాది ఒక్క ఫోన్ కాల్ పోయింది అన్నకు, అరే అందరూ పడే కొడుకులు ఒక్క ఫోన్ కాల్ అన్న ఒక్క మంచితో మంచి మనిషి అన్న దొరుకుతాడని చెప్పి ఫోన్ చేస్తే, నేను ఫోన్ ఆన్సర్ చేస్తే గీడోడు ఫోన్ చేసి లొకేషన్ పెట్టి, నీ లొకేషన్ పెట్టి, నీ లొకేషన్ మాట్లాడిన లొకేషన్ పెట్టమంటున్నా.
వాస్తవానికి అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చే లొకేషన్ పెట్టాలంటే ఇబ్బంది కాదా? ఓడైనా పెడతాడా అంత ఈజీగా లొకేషన్? అయినా కానీ తిక్కలోడు కదా తన పెట్టిండు. ఇక నేను ఓడు ఇక అన్నింటికి అన్నింటి దగ్గరికి పోగానే ఆ కన్నూరు కన్నా ముందు ఆ రైల్వే ఉప్పల్ గేట్ కాడ కన్ఫ్యూజ్ అవుతుంది నాకు, ఎటు పోవాలో అర్థమైతే లేదు. అన్నకు ఫోన్ చేసి ఈ అడ్రస్ అరే భయ్ నాకు అచ్చుడు వస్తలేదు జర స్మార్ట్ ఫోన్ గురించి ఎక్కువ తెలియదు అని అచ్చుతికిస్తే మేము రా నువ్వు వచ్చేదిరా ఆ లొకేషన్ పట్టుకొని రా అంటాడు. మళ్ళా కన్నూరు దాకా పోయినా, పోయిన తర్వాత మళ్ళీ తెలుస్తలేదు. అప్పుడు అచ్యుత్ వచ్చిండు ఇంటికి పోయినా, సుజాత ఉన్నది ఈడ ఉన్నది నేను రోజులు ఎసుంటోళ్ళో ఎసుంటోళ్ళో ఓడోడో ఇంటికి అత్తుండి పోతుండా ఈడెట్లున్నారు అని ఆయన సూత్యనే గిట్లున్నాడు ఈడో కూడా వచ్చినా నార్మల్గా అనుకుంటారు ఎవరైనా. ఇక నరేష్ అన్న ఉండి అన్న గిట్లా గట్లా అని అన్నీ అయిన తర్వాత ఇక పోయినాం. అంటే అది ఆ విధంగా కంటిన్యూ అయింది. ఇంకొకటి నరేష్ అన్న కూడా ఎప్పుడు ఒక మాట అంటాడు, ఈడ నా భార్య ఉన్నది ఆమె కూడా అంటుంది ఇది ఆడిపోయినా గిట్లెందుకు పోతావురా భయ్, జర నువ్వు మంచిగా క్లాస్గా పోవు కదా మాస్గా పోతావు అంటుంది. నేను క్లాసు మాస్ అంటే నాకు తెలియదు కానీ ఒక్క దర్వాజాల లోపలికి పోయిన తర్వాత బట్టలు చూసి లోపలికి పిలిచి గుణం చూశాడు బయటకు వెళ్ళ కొట్టద్దు, అవునా కాదా? బట్టలు చూసిండ్లు లోపలికి పిలిచిండ్లు గుణం చూసిండ్లు బయటకు వెళ్ళ కొట్టిండ్లు. ఇక నాయకుడి పేరు పోగొట్టినైతా నేను కూడా పేరు పోగొట్టుకున్నైతా. అందుకోసము నేను ఎక్కడికైనా గిట్లనే పోతా, యాడికైనా. ఇదే డ్రెస్సు మీరు ఎన్ని వీడియోలు అన్నా లేకుండా ఇందులో కాకపోతే వేరే దాంట్లో ఉండా. అంటే ఇది నేను ఎందుకోసం చెప్పాల్సిన అవసరం వస్తుందంటే మన ఎంఎన్ఎస్లో ఇంచుమించు అందరూ పర్ఫెక్ట్ పర్సనాలిటీస్, కానీ అక్కడక్కడ పాష్ 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 అనేది వేరే దాంట్లో చూపించుదాం, దీంట్లో అవసరం లేదు. ఈ సిస్టంలో మనకు మన వాళ్ళకు ముందట మనకు పాష్ ఎందుకు? వేరే దాంట్లో చూపిద్దాం మనం పాష్. సో ఒకరిద్దరు నరేష్ అన్నతోని నాతోని అట్లా కొందరు అన్నోళ్ళు ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్ నేను మీకే చెప్తానా, నేను అన్నతోని జనరల్గా చెప్పాలంటే చాలా ఇళ్ళలో పోవుడు ఆనందినుడు ఏడంటాడ వండుకునుడు. ఫస్ట్లా మా భార్య కూడా ఇదేంది ఇదేం కథ అన్నది, కానీ ఇట్లాంటి వర్కర్ను చూసిన తర్వాత 41 సంవత్సరాలు ఇప్పుడు 51 ఏళ్ళు జరుగుతుంది, కాలం గడిచిపోతూ ఉంది. అరే వెతకడం అనేది ఎందులో వెతుకుతున్నామంటే ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ విషయంలో వెతుకుతున్నాం. దొరుకుతలేడు 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 అనే బాధలలోనే ఉన్నాం. అన్నీ వదిలిపెట్టేసినాం, మా సొంత పని ఏదో మేము చేసుకుంటున్నాం. ఆ చేసుకోంగా దొరికిండు, కొంచెం పొయ్యి పలకరించి మాట్లాడొద్దామన్నోడిని కంటిన్యూ అయిపోయినా. ఇప్పుడు తన బొంబాయి తీసుకపోయినా మధ్యప్రదేశ్ తీసుకపోయినా పోయేటట్టే అయింది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే జనరల్గా మాసు క్లాసు అవన్నీ ఏముండవు. ఓకే, సో అందరినీ వాడి థాట్స్ ఏంది, వాడి ఆలోచన విధానం ఏంది, వాడు చేయగలుగుతాడా వాడు చేయలేడా వాడి కెపాసిటీ ఏంది. అచ్యుత్ మేమందరము సూపరింటెండెంట్ సార్ దగ్గరికి పోయినాం కేజీఎస్ హాస్పిటల్లో. పాపం నన్ను చూసే బయటకు వెళ్ళమన్నాడు అతను, కానీ ఈరోజు కేజీఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్ వచ్చి అరే వీళ్ళ నా రోజు ఎల్లు మన ఎల్లు అంటే హే మీరెవరయ్యా బయటకు వెళ్ళు అన్న కానీ అరే ఈ అమ్మాయి బైరి నరేష్ అనే వ్యక్తి ఆసందులు ఈ బొందులు ఈయన్లు ఆయన్లు ఉన్నది లేనిది అంత తిరిగి తిరిగి ఇంతమందిని జమ చేసిండు. నేను అలా డ్రెస్ చూసి అలా ముఖం చూసి జర బయటకు అన్నట్టు మాట్లాడినా, కానీ ఈరోజు అతను చూస్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటాడు అరే నేను ఆ రోజు మాట్లాడింది తప్పే కదా, అరే అవతారం కాదురా భయ్, మనిషి గుణములు ఉంటుంది కథ ఈ గుణంను గుర్తుపట్టాలా 100% అనుకుంటాను ఎంత తీసుమార్కాను. కానీ అయితే కాసేం సార్ అది ఒకటే జోక్ చెప్పి నాది క్లోజ్ చేస్తా. కాసేం సార్ గిట్లనే మాకు కలిసిండు అన్న చాయ్ తాగి సమోసా. నేను కాసేం సార్ దగ్గర సార్ జైభీం జైభీం సార్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ తెలుసా మా అన్ననే మీ అన్న అవు సార్ మా అన్ననే మళ్ళీ మీ అన్న అంటావు. టక్కన ఫోన్ తీసుకున్నాడు కొట్టిండు, కొట్టి గిట్లా తడపాకలు రాము అట మీ తమ్ ఏడు మా తమ్ముడే కానీ అడు జర వేరు ఉంటాడరా కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంటే ఒక మనిషి
జనరల్గా ఎవరైనా కన్ఫామ్ చేసుకుంటారు, కానీ నేచర్ గుణము అనేది ఒకరోజు తెలిసి వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. డ్రెస్ కావాలంటే ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు పోతేనంటే గిట్టి అన్న పెద్ద డ్రెస్ కొనుక్కొని రావచ్చు, కానీ గుణం కావాలంటే మాత్రం కొంచెం సమయం మాత్రం తీసుకుంటుంది. ఆ రోజు వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. అన్న క్లోజ్ ఆ దుకాణం బంద్ చలో. జై భీమ్ జై ఇన్సాన్, జై భీమ్ జై ఇన్సాన్. డియర్ వారియర్స్, 100% ఒక 5 సంవత్సరాలలో ఇది 100,000 వరకు వెళ్ళిపోతుంది. చూడండి, అంతే, వెయిట్ అండ్ సీ. జై భీమ్, జై భీమ్.